हेलो बिजी पीपल ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇన్నాళ్ళకి కుదిరిందన్నమాట సో ఇన్నాళ్ళు వీడియో పెట్టకపోవడానికి కూడా ఇదే కారణం సో ఈ వీడియో కోసమే ఇన్ని రోజులు ఎప్పుడు పెడదామా ఎప్పుడు అప్లోడ్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఇంత లేట్ అయిపోయింది సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి నా వెయిట్ లాస్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను सो एला स्टार्ट चेसानु एंत तग्गानु एं फॉलो अय्यानु अंड वेट लॉस जर्नी लो नाकोच्चिन प्रॉब्लम्स एंटी अन्नी अनेदि मीतो शेर चेसुकुंटानु ई वीडियोलोने कवर चेयडानिकि ट्राई चेस्तानु इंका वीडियो मरी लेंथी अयिते नेक्स्ट वीडियोलो शेर चेस्तानु सो एप्पुडु स्टार्ट चेसानु अंटे एप्पुडु स्टार्ट चेसानु यूट्यूब स्टार्ट చేసినప్పుడు ఇంతకి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు క్లారిటీ ఉండదు సో నేను ఈ యూట్యూబ్ బ్లాగ్స్ స్టార్ట్ చేసి 5 మంత్స్ అవుతుంది సో ఫస్ట్ వీడియోలో మీరు నన్ను చూసినట్లయితే అప్పటికి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పటికి ఇప్పుడు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది మీకు ఫస్ట్ అయితే మీరు ఆ వీడియో చూసి వచ్చి ఈ వీడియో చూడండి మీకు అప్పుడు అర్థం అవుతుందన్నమాట సో यूट्यूब स्टार्ट इंतकी कोत्तगा चूस्तुन्न वाळ्ळैते मीकु क्लारिटी उंडदु सो नेनु ई यूट्यूब व्लॉग्स स्टार्ट चेसि 5 मंथ्स अवुतुंदि सो फस्ट वीडियोलो मीरु नन्नु चूसिनट्लयिते अप्पटिकी इप्पुडु नेनु ई वीडियो चेस्तुन्ना इप्पटिकी इप्पुडु चूस्ते मीकु क्लारिटी वस्तुंदि सो अप्पुडु एला उन्नानु इप्पुडु एला उन्नानु अनेदि मीकु फस्ट अयिते मीरु आ वीडियो चूसि वच्चि ई वीडियो चूडंडि मीकु अप्पुडु अर्थं अवुतुंदन्नमाट सो నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సో అప్పటి నుంచి అయితే నేను weight loss జర్నీ స్టార్ట్ చేయలేదండి నేను వచ్చేసి ఒక 3 మంత్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట సో మీరైతే శ్లోక బర్త్డే వీడియో చూసారా అప్పుడు కన్నా ఒక 15 డేస్ ముందేమో స్టార్ట్ చేశాను అంతే సో ఎప్పుడు ఆలోచన వచ్చింది అంటే నాకు यूट्यूब स्टार्ट अंदर लागे चेद्दाम चेप्पेसि स्टार्ट चेसानु वीडियो फस्ट एडिट चेस्तां कदा शूट चेसिन वेंटने खच्चितंगा एडिट चेयालि कदा मनकि इंट्रेस्ट उन्नप्पुडु सो आ रोजु एडिट चेस्तुन्नप्पुडु एप्पुडैते नन्नु नेनु वीडियोलो चूसुकुन्नानो अप्पुडु अनिपिंचिंदि सो एप्पुडु एप्पटि नुंचि वेट लास् अवालि अनि डिसैड अय्यानु अंटे नेनु चेप्पानु कदा फस्ट वीडियो शूट सो आ रोजे अंक वेट लास् अवाली इदे कुदर असल इंतक मुद्दे चला सदा उड़ेदाने ना फोटोस उन्नाई सो अवैसे चूच्चले कदा सो वीलते याडा चूँगी सो अंत चला सदा उन्मा यह प्रेग्नेंसी वाल मैरेज तरवा इकड़कोचे बागा అది కాకుండా నేను మంచి ఫుడ్ ఇన్ కూడా సో అందువల్ల ఇంకేముంది తినడం కూర్చోడం ఇక్కడ అంతే కదా సో అందువల్ల బాగా లావైపోయాను సో వెయిట్ లాస్ అవ్వాలి అనే ఆలోచన రాగానే సరికాదు కదా సో ఎలాగ తగ్గాలి అని ఇంతకు ముందు చాలా సార్లు జిమ్ కి వెళ్ళాను అండ్ ఇంట్లో ట్రై చేశాను ఎక్సర్సైజ్ చేస్తూ ఇదైతే ఇదే కాదు నా ఫస్ట్ వెయిట్ లాస్ జర్నీ ఇంతకు ముందు కూడా ట్రై చేశాను సో ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదన్నమాట తగ్గాను కొంచెం ఒక 2-3 మంత్స్ చేస్తే ఒక 2 కేజీస్ 3 కేజీస్ అలా అయితే రిడ్యూస్ అయ్యాను కానీ సో ఇంత ఈసారంత క్విక్ గా నాకు రిజల్ట్స్ అనేవి ఇంతకు ముందు ఎప్పుడు చేసినా కానీ అంత బాగా కనబడలేదు అన్నమాట సో యా ఎప్పుడైతే మనం వేరే వాళ్ళగా మనల్ని మనం చూసుకుంటామో అప్పుడే ఆలోచన వస్తుంది కదా సో అలాగే నాకు కూడా వీడియోలో నన్ను నేను చూసి అప్పుడు నేను అనుకున్నాను అన్నమాట సో నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి అదే చెప్పాను కదా వెయిట్ లాస్ అవ్వాలి అని ఆలోచన రాగానే సరికాదండి సో ఎలా నేను ఇప్పుడైతే పిల్లలతో నేను జిమ్కి వెళ్ళేసి అలా చేయలేను సో ఎలాగ నేను ఇంట్లో ఉంటూనే నాకు నేను ఎలాగ తగ్గాలి అని చెప్పేసి గూగుల్ చేశాను ఫస్ట్ మనకు వచ్చే థాట్ అదే కదా సో గూగుల్ చేస్తాము హౌ కెన్ ఐ రిడ్యూస్ వెయిట్ అని చెప్పేసి గూగుల్ చేశాను చాలా వచ్చని చాలా కీటో డైట్ ఇంకోటి ఇప్పుడు ఏంటో ట్రెండీలో ఉంది అదేంటి ఏంటది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సో అదొకటి ఇంకా చాలా వచ్చాయి బట్ నాకేంటంటే నేను శ్లోకాకి ఫీడ్ చేయాలి నేను బ్రెస్ట్
ఫీడింగ్ ఇస్తున్నాను ఇంకా శ్లోకకి. సో నాకు దానికి ఎఫెక్ట్ అవ్వకూడదు అనమాట, నేను వెయిట్ లాస్ అయ్యేది నేను శ్లోకకి ఎఫెక్ట్ అవ్వకూడదు. సో అది కూడా నేను మైండ్లో పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఫస్ట్ అయితే అనుకున్నాను కానీ తర్వాత ఆలోచించుకోగా ఏమైందంటే, సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎప్పుడైనా మనం వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చాలా క్విక్గా మనకి వెయిట్ లాస్ అవుతాము. అంటే స్టార్ట్ చేసిన ఒక 15 డేస్, 20-21 డేస్ ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి చాలా త్వరగా కనబడతాయి. క్విక్గా అంటే 5 to 5 kgs, 6 kgs చాలా ఈజీగా తగ్గుతాము మనం కనుక కరెక్ట్గా ఫాలో అయితే. ఆ తర్వాత నుంచి మన బాడీ అనేది అలవాటు పడిపోతుంది మనం తీసుకునే ఫుడ్కి. సో 20-21 డేస్ తర్వాత ఇంక మనం నాకు తెలిసి అయితే ఇంకా స్లో అవుతాము. సో అందువల్ల ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మనం చాలా ఉన్నాయి దాంట్లో కూడా. సో నేను శ్లోకాకి మిల్క్ ఇస్తాను కాబట్టి నేను 8 అవర్స్ తినడం, 16 అవర్స్ మనం ఫాస్టింగ్ ఉండడం చేయాలి కదా. సో అది నేను సెలెక్ట్ చేసుకున్నాను కానీ, సో అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నేను ఫీడ్ చేయలేను. సో అందువల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది నేను సెలెక్ట్ చేసుకోలేకపోయాను. సో కీటో డైట్ అంటే కూడా నాకు ఎందుకో కీటో డైట్ నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసాను, అది ఫాలో అయిన వాళ్ళ వీడియోస్ చూసి బాగా హెయిర్ లాస్ అవుతుందని ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చూసాను అనమాట. సో అందువల్ల నాకు దాని మీద కూడా మంచి ఒపీనియన్ లేదు, సో అది కూడా వదిలేశాను. సో నేను ఫాలో అయిన నా వెయిట్ లాస్ జర్నీ అనేది పూర్తిగా నా ఫుడ్ చార్ట్ అనేది నేనే చేసుకున్నాను అనమాట, నేనే రెడీ చేసుకొని నేనే ఫాలో అయ్యాను. సో చాలా క్విక్గా నాకు రిజల్ట్స్ అనేవి కనిపించాయి. సో ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అని మనం అనుకున్నప్పుడు ఫుడ్ తీసుకునేటప్పుడు మన మీద మనకు కంట్రోల్ ఉండాలన్నమాట. సో ఇంతకుముందు అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను మంచి ఫుడ్ అని చెప్పేసి. సో మనం ఏంటంటే ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి క్విక్గా అయిపోవాలి అని చెప్పేసి ఫస్ట్ పొద్దున్నే తినడము, మధ్యాహ్నం తినకుండా ఉండడం, లేకపోతే పొద్దున మధ్యాహ్నం తిని నైట్ తినకుండా ఉండడము, సో ఇది అనేది మనకి లాంగ్ టర్మ్ అనేది వర్కౌట్ అవ్వదండి. సో మనకి ఏంటంటే మనం 3 పూట్ల తినాలి బట్ లిమిట్గా తినాలి, అండ్ లో క్యాలరీస్ తినాలి, అండ్ లో ఫ్యాట్ ఫుడ్ తినాలి, సో అండ్ కడుపు నిండాలి. సో ఇవన్నీ చూసుకొని మనం మన ఫుడ్ చార్ట్ అనేది మనమే రెడీ చేసుకోవాలి. సో అదే నేను చేశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీతో చెప్తాను. 25 kgs అనేది 3 మంత్స్లో తగ్గానండి. సో యాక్చువల్గా నేను చెప్పాను కదా శ్లోక బర్త్డే టైంకి నేను ఆల్రెడీ నేను ఒక 15-20 డేస్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. సో నాకు తెలిసి అప్పుడు నేను ఎంత తక్కువ వేసుకున్నా నేను ఒక 5 kgs తగ్గాను అనుకుంటున్నాను శ్లోక బర్త్డే టైంకి. ఆ తర్వాత నేను ముందు చేసిన పొరపాటు ఏంటంటే నేను వెయిట్ చూసుకోలేదు. అంతకుముందు ఎంత ఉన్నాను అనేది వెయిట్ చూసుకోకుండా నేను ఇంకా వెయిట్ లాస్ ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. ఇంకా రెసిపీస్ అంత నేను ఓన్గా ప్రిపేర్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, సో ఇవన్నీ ఏంటంటే ఫాలో అవుతూ ఉన్నాను. వెయిట్ అనేది చెక్ చేసుకోలేదు ఎందుకంటే నా దగ్గర వెయిట్ స్కేల్ లేదనమాట. సో అందువల్ల ఏంటంటే ఇంకా నేను చెక్ చేసుకోలేదు. శ్లోక బర్త్డే రోజు నాకు నేను ఆర్డర్ చేసింది వచ్చేసింది. సో ఆ రోజు నేను వెయిట్ చూసుకుంటే ఎంత ఉన్నానో తెలుసా, 200 lbs ఉన్నాను. సో 200 lbs నేను మినిమం చెప్తున్నాను అనమాట. ఆ 5 kgs అనేది అంటే 10 lbs నేను తగ్గానని చెప్పేసి నాకైతే అంత తగ్గే అసలు ఆలోచన లేదు అసలు ఎంత తగ్గాను అనేది. సో నేనైతే మినిమం 5 kgs అనుకుంటున్నాను. సో 200 lbs అంటే మన ఇండియన్ దాని ప్రకారం చూసుకుంటే 200 lbs అంటే 91 kgs అండి. సో 91 kgs ఉన్నాను నేను. నేను 15-20 డేస్ నుంచి నేను ఫాలో అవుతుంటేనే ఇంకా 90 kgs ఉన్నాను. నాకు తెలిసి నేను ఈజీగా 100 kgs ఉండే ఉంటాను. సో అదన్నమాట. సో అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే ఈ 3 మంత్స్లో నేను వచ్చేసి ఈరోజు నా వెయిట్ వచ్చేసి 70 kgs ఉంది. సో ఎంత తక్కువ వేసుకున్నా నేను 25 kgs అనేది 3 మంత్స్లో తగ్గానండి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఆలోచించుకోవాల్సింది ఫుడ్ ఇంటేక్ అండి. సో ఇంటేక్ అనేది మనం ఎలా తీసుకోవాలి, చూడగానే ఫుడ్ చూడగానే గమగమగం తినేవాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే చాలా కష్టపడతారు ఫస్ట్లో. అండ్ నిగ్రహ శక్తి కూడా ఉండాలండి, తగ్గాలి నేను ఖచ్చితంగా అని చెప్పేసి.
తగ్గాలి మాట అనుకోగానే అయిపోయే పని కాదు ఇది. ఇదేంటంటే మనకి చాలా టైం పడుతుంది. సో డేస్లో అయిపోయే పని అయితే కాదు, మంత్స్ పట్టచ్చు కొంతమందికి, కొంతమందికి 1 ఇయర్ కూడా పట్టచ్చు. సో నాది నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను నా వెయిట్ లాస్ జర్నీ. సో కొంతమందికైనా ఉపయోగపడుతుంది. సో క్విక్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ముందుగా నేను వచ్చేసి చాలా హెల్దీ పర్సన్ని. సో అందువల్ల నాకు వెయిట్ లాస్ జర్నీలో పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి నేను చూడలేదు, నాకైతే ఏమి రాలేదు. సో నాలాగా హెల్దీ పర్సన్ అంటే హెల్దీ పర్సన్ అనే కాదు, నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా హెల్దీగానే ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఈజీగా చేసేయచ్చు, ఎక్కడా కూడా మన అమ్మో నేను తినట్లేదే అని ఫీల్ అవ్వకుండా హ్యాపీగా తగ్గచ్చు. సో నన్నే చూడండి, నేనే 3 మంత్స్లో 25 కేజీస్ తగ్గానంటే నాకు నేనే నమ్మలేకపోతున్నా అసలు. ఎందుకంటే మీరు ఇంతకుముందు వీడియోస్లో చూస్తే మంచి ఫుడ్ అని మీకు అసలు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో అలాంటి అమ్మాయిని 25 కేజీస్ మీకు ఆల్రెడీ కనబడుతూనే ఉంటుంది నా నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది. సో ఎలా తగ్గాను, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ రెసిపీస్ అంటే ఏం తిన్నాను, సో ఇవన్నీ కూడా నేను మీతో ముందు ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఏంటంటే కొంచెం మీకు ఒక చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టేసి, సో అందువల్ల ఈ వీడియో పెట్టేస్తే నెక్స్ట్ నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కూడా కారణం ఇదే, ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావాలని చెప్పేసి. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెయిట్ లాస్ గురించి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్తే నేను అన్నీ మీతో మెసేజ్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో మొత్తం మీకు క్లారిటీగా చెప్పాననే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.